Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Kalyan ko shock, Janasena ko Lakshmi Narayana goodbye. Janasena adhineta Pawan Kalyan ko bhari shock tagilindi. CPI maji JD Lakshmi Narayana aa party ki goodbye cheptu taajaga oka prakatana vidudala chesaru. Gata koddi kaalanga party vyavaristunna tirutho paatu Pawan Kalyan vaikarpe ayana asantrutho unnattu telustondi. తాను పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్లుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తన పూర్తి జీవితం ప్రజాసేవకి అని చెప్పి సినిమాలలో నటించాలని పవన్ చాలా సార్లు చెప్పారని మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం చూస్తే మీలో నిలకడలేని తత్వం ఉందన్న వాదనను తెరపైకి తీసుకొచ్చిన లక్ష్మీనారాయణ తాను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. విశాఖ ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన లక్ష్మీనారాయణ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఓటు వేసిన వారికి థ్యాంక్స్ చెప్పారు. తాను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన అందరికీ మంచి జరగాలని, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లక్ష్మీనారాయణ కు మధ్య ఎన్నికల తర్వాత విభేదాలు పొడసూపినట్లు వార్తలు వచ్చాయి. ఈ వాదనకు బలం చేకూరుస్తూ ఆయన పవన్ తో కలిసి పెద్దగా వేదికలను పంచుకోలేదు. వివిధ అంశాల మీద నిరసనలు నిర్వహించినా పవన్ వెంట ఆయన ఉండకపోవడాన్ని మర్చిపోకూడదు. తాజాగా తాను పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతూ దీనికి కారణం పవన్ తీరే అన్న విషయాన్ని వేలెత్తి చూపించి మరీ వెళ్లిపోవడం పవన్ కు గట్టి దెబ్బారని చెప్తున్నారు. మరి లక్ష్మీనారాయణ నిష్క్రమణ మీద జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జనసేన పార్టీలో చేరకముందు లక్ష్మీనారాయణ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన అనూహ్యంగా జనసేనలో చేరి విశాఖపట్నం ఎంపీ స్థానానికి పోటీ పడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో లక్ష్మీనారాయణ బీజేపీలోకి వెళతారా లేక మరో పార్టీలో చేరతారా అన్నది వేచి చూడాల్సిందే.